వృద్ధులను గౌరవప్రదంగా ఆదరించే సమాజం ఏర్పడాలని, అప్పుడే వృద్ధులు ప్రశాంతంగా జీవించగలరని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వైవి ప్రసన్నలక్ష్మి అన్నారు. ప్రపంచ వృద్ధుల దోషణ నివారణ దినోత్సవం సందర్భంగా బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వృద్ధులపై వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరు రామచంద్రరావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, ప్రస్తుతం వృద్ధులు వేధింపులు, నిరాదరణ, నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగిస్తూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లనే వృద్ధులపై వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని ఆమోదించి 20 సంవత్సరాలు పూర్తయినప్పటికీ అమలు చేయడం లేదని, సీనియర్ సిటిజన్ సంక్షేమం గురించి సమీక్షించడానికి ఇప్పటి వరకు స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక పోలీస్ అధికారిని నియమించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాలని, 2007 చట్టాన్ని అవగాహన కల్పించాలని కోరుతూ డిఎస్పీ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ కె గాంధీ, కోశాధికారి త్రినాథరావు, కార్యవర్గ సభ్యులు యాకోబ్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో వృద్ధులపై వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇది మన ప్రాంతమని కాదు, ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల మీద వేధింపులు, నిర్లక్ష్యం, అలాగే హింసించడం, వేధించడం, ఇవన్నీ కూడా ఇవాళ చూస్తుంటే చాలా ఎక్కువగా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు కూడా వృద్ధుల మీద అఘాత్యాలు జరుగుతున్నాయని చెప్పని, వాళ్ళకి ప్రాణహాని జరుగుతుందని మనం రోజు కూడా పేపర్లో చూస్తున్నాం. ఇది గమనించి 2006 సంవత్సరంలోనే ప్రపంచ స్థాయిలో ఇవాళ జూన్ 15 ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినాన్ని జరపాలని నిర్ణయించారు. ఆ రకంగా ఇవాళ 15వ రోజు వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని జరుపుతున్నాం ఇవాళ. అయితే ఇవాళ మన భారతదేశంలో మనకు ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతి, మన సాంప్రదాయాలు, అలాగే ఉమ్మడి వ్యవస్థ, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఎన్ని రాజ్యాలు పోయినా, రాజులు పోయినా, లేకపోతే ఎన్ని సంస్కృతులు వెళ్ళిపోయినా, మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మాత్రం ఎప్పుడు కూడా చాలా నిలకడగా ఉండేది. అయితే కాలానుగుణంగా ఈ మధ్య కాలంలో మన యొక్క కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. దాంతో వృద్ధుల మీద చాలా హింసా ధోరణి ఎక్కువగా పెరిగిపోయింది. వాళ్ళు అనవసరం అని చెప్పనే ధోరణి ఎక్కువ మంది కనపడుతుంది, ఎక్కువ కుటుంబాల్లో కనపడుతుంది. వాళ్ళ వల్లే ఇవాళ మన దేశ సంపద వృద్ధులు, వాళ్ళ వల్లే మన పెద్దల వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నామనే అటువంటి ధోరణి పోయి వాడ ఎక్కడెక్కడ వారిని అనేక రకాలైన వేధింపులతోటి గురిచేస్తున్నారు. ఇవాళ పెద్దలు కోరుకునేది ఏంటంటే కేవలం వారి యొక్క పోషణ, వారి యొక్క గౌరవం, వారిని గౌరవ మర్యాదలకు తగ్గకుండా ఒకప్పుడు ఎంతో గౌరవంతో బతికినటువంటి ఈ వృద్ధులు వారి యొక్క జీవిత చర్మాంకంలో చాలా ప్రశాంతంగా గౌరవంగా బతకాలనేది వాళ్ళ కోరిక. వారి యొక్క వారి దరఖాస్తు పెట్టుకుంటే ఈ ఆర్డీఓ గారు వారు ట్రిబ్యునల్ చైర్మన్గా తిరిగి వారి పిల్లలను చూడకపోతే కనుక ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తిరిగి వారి ఆస్తి వారికి వచ్చే విధంగా వారు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. అంచేత ఈ విషయం మీద మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి అలాంటి విషయాలు ఏమంటే కనుక ఆర్డీఓలు పరిష్కారం చేయాలని, అలాగే దాంతోపాటుగా వృద్ధుల్ని తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత పిల్లలది. ఒకవేళ ఈ కోర్టులో కనుక ఆర్డీఓ కోర్టులో నెలకింత ఇవ్వాలని చెప్పని భరణం ఇవ్వాలని చెప్పినప్పుడు పిల్లలు ఇవ్వకపోయినా, లేకపోతే వృద్ధుల యొక్క సమస్యల్ని ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో అవగాహన కల్పించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అవగాహన కల్పించాలని, అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక వ్యక్తిని ఈ వృద్ధుల యొక్క సమస్యలని తీసుకుని వాటిని పరిష్కారం చేయడానికి ఒక వ్యక్తిని నియమించాలని, అలాగే ప్రతి ఈ సీనియర్ సిటిజన్స్ సంఘాల వారు వచ్చి అక్కడ వారి వృద్ధుల సమస్యల గురించి పోలీస్ స్టేషన్లో చర్చిస్తే ఆ సమస్యలను తీసుకుని పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు.